సునీత తాను ఒక సంగీత పునీత. ఎక్కడో గుంటూరులో పుట్టి ప్రపంచం అంతా తన పాటల పరిమళాలు వెదజల్లి అందరినీ మాయ చేసింది. వ్యాఖ్యాతగా, జడ్జిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది. ఆమె కెరీర్ విషయంలో విజయవంతమైన మహిళ. కానీ పర్సనల్ విషయానికి వస్తే మాత్రం చీకటిలో ఉందనే చెప్పాలి. కానీ తన మనోధైర్యమే ఆమెను నిలబెట్టింది. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వారి బాధ్యతలు మోస్తూనే తన గమ్యం వైపు అడుగుపెట్టింది. చివరికి నీలి నీలి ఆకాశం వంగిపోయి తన కష్టానికి నమస్కారం పెట్టింది. ఆమె ఇదివరకే మొదటి భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తెలియజేశారు. కొన్ని రోజుల ముందు నుండి సునీత రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలు నిజమేనని రుజువు చేస్తూ సింగర్ సునీత సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సునీత. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా తెలిపారు. ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్ లో సెటిల్ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిల్లలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. మేమిద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు అని సునీత మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. అంటే వారి మధ్య ఇదివరకే పరిచయం ఉంది అని మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కాబట్టే వారు కలిసి మళ్లీ జీవన ప్రయాణాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా సునీత తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు మరియు టాలీవుడ్ వర్గాలు స్వాగతిస్తున్నాయి.